అరే ఏమైందమ్మా అంత చిన్న భయున్నావు? ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఏదో ఒక స్మెల్ వస్తుంది, ఏం చెయ్యనో అర్థం కావట్లేదు. వాసన వస్తుందా అమ్మా? అట్లా ఎన్నో నుంచి వస్తుంది? చాలా రోజుల నుంచి వస్తుంది. చాలా రోజు నుంచి వస్తుందా? ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడుందమ్మా? అక్కడుంది. వాటర్ ట్యాంక్ ఎక్కడుంది? దాని పక్కకే ఉంది. పక్కనే ఉందా? అట్లా కాదమ్మా, ఇంట్లో దుర్గంధం రావడానికి కారణం ఇంట్లో కాదు, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్. వాటర్ ట్యాంక్ పక్క పక్కన ఉండడం వల్ల ఈ యొక్క దీని యొక్క తేమ దానికి వచ్చి మీ ఇంట్లో వాటర్ వాసన వస్తుంది, నీళ్లు వాసన వస్తుంది. కాబట్టి 2 సంవత్సరాలకు 5 సంవత్సరాల లోపల ఒకసారి మీ సెప్టిక్ ట్యాంక్ మీరు ఖాళీ చేపియాలి. ఖాళీ చేపియడం వల్ల వాసన అనేది రాదు, దుర్గంధం ఉండదు. ఈ సాబియడానికి కూడా ఇక్కడ మనం సాబ్ చేసే ట్యాంకర్స్ కూడా చాలా మంది వస్తాయి, వాళ్ళకి చెప్తే తీసుకెళ్తారు. మనకు మిషన్ బగిరదా వాటర్ వస్తుంది, మీరేం చేస్తారు? అందులో ట్యాంక్లో పడుతురు కాబట్టి ట్యాంక్ కూడా అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ప్రతి ఆదివారం కానీ మీకేనన్నా లీజ్ అనున్న సమయం ఉన్న రోజు దాన్ని కూడా మంచి శుభ్రం చేసుకుంటే వాటర్ కూడా మంచిగా వస్తాయి నీళ్లు. సరే సార్, మీరు చెప్పినట్టే ట్యాంక్ అంతా క్లీన్ చేసుకుంటాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాం. ఓకే, చాలా మంచిదమ్మా. మీరే కాదు మీ పక్క వాళ్ళకు కూడా చెప్పాలి, మన వాడకున్న వాళ్ళకి చెప్పాలి, మన ఊరు కూడా శుభ్రంగా స్వచ్ఛ సర్వేక్షణ్లా. ఈరోజు దేశంలోనే మన సిరిసిల్లకు స్వచ్ఛ సర్వేక్షణ్ అనే ఒక అవార్డు వచ్చింది, దాన్ని మనం ప్రతి సంవత్సరం నిలుపుకోవాలి. దానికే కాకుండా మన ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ను పరిశుభ్రంగా ఉంచుకుంటాం. మరి మీరు కొన్ని సంవత్సరాలు గడిచినా కొంత డబ్బు ఖర్చు పెట్టి మన ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ను క్లీన్ చేయకపోవడమే ఈ సమస్యలన్నింటికీ కారణం. దయచేసి జాగా ఉన్నవాళ్ళు సెప్టిక్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఒకే దగ్గర నిర్మించుకోవద్దు. చాలా రోజుల తర్వాత ఈ సెప్టిక్ ట్యాంక్ తేమ ఈ వాటర్ ట్యాంక్ టచ్ అయ్యి మంచినీరు కూడా కలుషితమయ్యే అవకాశం చాలా ఉంటుంది. 3 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా సెప్టిక్ ట్యాంక్ని క్లీన్ చేద్దాం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో మన సిరిసిల్ల బహుమతి అందుకోవడం చాలా గర్వకారణం. 2022లో కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో అవార్డు అందుకునేందుకు ప్రతి ఒక్కరం సహకరిద్దాం. స్వచ్ఛ సిరిసిల్ల. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ, సోదరి సోదరులందరికీ నమస్కారము. మరి 2021లో స్వచ్ఛ సర్వేక్షణ్లో మరి అవార్డు కూడా పొందడం జరిగింది. మరి ఇదే పూర్తి స్థాయిలో మీరందరూ మరి మన పురపాలక సంఘము ప్రజలు అందరూ సహకరిస్తే మరి 2022లో కూడా అవార్డు తీసుకోవడానికి మరి మన సిరిసిల్ల పట్టణము ముందు స్థానంలో ఉంటుందని కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ గమనించి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.